హలో ఫ్రెండ్స్ లేడీస్ నేరో ప్యాంట్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను దానికోసమే రెండు పావు మీటర్ల ఈ యొక్క డ్రెస్ మెటీరియల్లోని ప్యాంట్ యొక్క పీస్ తీసుకున్నాను ఇప్పుడు రాంగ్ సైడు ఇలా మార్కింగ్ వేసుకొని హాఫ్కి ఫోల్డింగ్ చేశాను హాఫ్కి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్స్ నా సైడ్ ఉంచుకుంటున్నాను ఈ విధంగానే కటింగ్ చేసుకోవాలి అయితే లాస్ట్ కోర్లో కొంచెం క్లాత్ అనేది లాగినట్టు ఉంటుంది కాబట్టి ఒక అర ఇంచి లైన్ వేసుకుంటున్నాను ఈ లైన్ అనేది మనం కట్ చేసుకోవాలి కింది సైడ్ కూడా స్ట్రైట్ లైన్ వేసుకొని తర్వాత కింది బాటమ్ కోసమే మూడించుల మార్కింగ్ వేస్తున్నాను మూడించులకి ఎందుకు వేసానంటే అది లోపలికి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మూడించులకి ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడి నుంచి మనకి ఎంత లెంత్ కావాలో దానికంటే వన్ ఇంచు తక్కువగా తీసుకోవాలి వన్ ఇంచ్ మనకు బెల్ట్ పై సైడ్ నుంచి వస్తుంది తర్వాత ఇక్కడ స్ట్రైట్ లైన్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నడుము కొలత కాకుండా హిప్పు దాన్ని బట్టి హిప్పు సైజుని బట్టి మనము ఈ యొక్క క్రోచ్ ఏరియా అనేది తీసుకోవాలి క్రోచ్కి మన కింది సైడ్ స్ట్రైట్గా వస్తుంది కదా అది ఇప్పుడు మనకు హిప్పు ఎంతైతే ఉంటుందో దానికి నాలుగో భాగం తీసుకోవాలి హిప్ ఇక్కడ ఫార్టీ సిక్స్ అండి దానికి నాలుగో భాగం అంటే పదకొండున్నర ఎక్స్ట్రా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకు పై సైడ్ నుంచి వన్ ఇంచ్ బెల్ట్ వస్తుంది కాబట్టి మనకు కవర్ అయిపోతుంది ఈ విధంగా నేను పదకొండున్నరకి మార్కింగ్ వేసుకున్నాను తర్వాత ఇక్కడ సైడ్ నుంచి ఇంకొంచెం లైన్ స్ట్రైట్గా వేస్తున్నాను తర్వాత ఇప్పుడు ఎక్కడైతే మనము ఈ యొక్క హిప్ యొక్క రౌండ్ ఉంటుందో అక్కడ సేమ్ అదే విధంగా తీసుకోవాలి పదకొండున్నర హిప్పుకు నాలుగో భాగం తర్వాత ఇక్కడ మనము రెండున్నర ఎక్స్ట్రా ఇచ్చుకోవాలి కొంచెం ఇంకా కొంచెం హెవీ సైజ్ అయితే మూడున్నర వరకు ఇచ్చుకోండి కొంచెం తక్కువ సైజ్ అయితే ఒకటిన్నర వరకు ఇచ్చుకోవచ్చు తర్వాత ఈ ఇక్కడ నుంచి మనకు పదకొండున్నర తర్వాత రెండున్నర అంటే పద్నాలుగు పద్నాలుగు నేను ఆ యొక్క హాఫ్ ఇంచు మార్కింగ్ వదిలిపెట్టుకొని వేసుకున్నాను తర్వాత ఇప్పుడు సేమ్ అదేవిధంగా పద్నాలుగు ఇంచుకి కింది బాటమ్కి మార్కింగ్ వేసుకోవాలి పద్నాలుగు మార్కింగ్ వేసుకొని ఈ పద్నాలుగు సెంటర్ పాయింట్ ఎంత ఉందో చూసుకోవాలి సెంటర్ పాయింట్ అని అంటే దీన్ని టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నామంటే సెంటర్ పాయింట్ సెవెన్ ఇంచెస్కి వస్తుంది ఇప్పుడు కింది యొక్క రౌండ్ బాటమ్ మనకి ఎంత ఉందో దానికి అటు ఇటు సగం సగం వేసుకోవాలి అంటే ఇప్పుడు యొక్క మన ముందు సైడ్ వెనక సైడ్ కాబట్టి చుట్టూలో ఫోల్డింగ్లో ఫోర్టీన్ ఉంది ఓపెన్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ ఈ యొక్క సెంటర్ మార్క్కి మూడున్నర అటు మూడున్నర ఇట్టించుకోవాలి అప్పుడైతేనే మనకు ప్యాంట్ అనేది తిరగకుండా ఉంటుంది స్ట్రైట్గా నిలబడినట్లు వస్తుంది తర్వాత ఇలా మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ వేసుకున్న మార్కింగ్కి మనం ముందుగా వేసుకున్న ఈ యొక్క పద్నాలుగు ఇంచులు ఉంది కదా రెండున్నర ఎక్స్ట్రా బయటకు సైడ్కి తీసుకున్నాము అక్కడికి మనము ఈ యొక్క ప్యాంట్ యొక్క షేప్తో షేప్ పట్టి యొక్క స్కేల్ ఉంటుంది ప్యాంట్ షేప్ది ఈ విధంగా చూసుకుంటూ కొంచెం ముందు సైడు మరీ సూదిగా ఉంటుంది కదా అది పై సైడ్కి పెట్టుకొని తర్వాత ఇలా మార్కింగ్ వేసుకోవాలి కొంచెం బయట సైడ్కి తర్వాత ఇప్పుడు స్కేల్ని ఇలా తిప్పుకొని ఇప్పుడు ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ వచ్చేటట్టుగా ఇక్కడ ఎందుకంటే ఇది మనకు నడుముల సైడ్ వస్తుంది కాబట్టి కొంచెం రౌండ్ షేప్ వచ్చేటట్టుగా ఇక్కడ అనేది చూసుకోవాలి కింది సైడ్ కొంచెం ఆరించి బయటికి మార్కింగ్ వేసుకొని ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఇలా కింది యొక్క కింది సైడ్ ప్యాంటు మార్కింగ్ వేసుకున్నాము ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ వేస్తున్నామో అవి ఫ్రంట్కి రెండు సైడ్లు వస్తాయి తర్వాత ఇక్కడ నడుము కొలతగా తీసుకుంటున్నానండి ఫుల్ ఎలాస్టిక్ కనుక అయితే మనం హిప్పు కొలత ప్రకారంగా తీసుకోవచ్చు ఇది వచ్చేసి నడుము కొలత కాబట్టి నడుము ఇక్కడ ముప్పై నాలుగు ఉంది ముప్పై నాలుగులో సగం అంటే ఫ్రంట్కి సగం బ్యాక్కి సగం కదా ఇప్పుడు ఫ్రంట్కి సగం అంటే మనకు సెవెంటీన్ ఇంచెస్ వచ్చాయి ఇంచులు వచ్చాయి ఇప్పుడు పదిహేడు ఇంచుల్లో ఈ యొక్క పీసెస్ మనం రెండు పీసెస్ కట్ చేస్తున్నాం కాబట్టి పదిహేడు ఇంచులకి సగం తీసుకోవాలి ఈ విధంగా అంటే ఎనిమిదిన్నర వచ్చింది ఇప్పుడు తీసుకున్న ఎనిమిదిన్నరకి ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి మనము దీనికోసమే బెల్ట్ ముందు సైడు ప్లేట్లు వేస్తాము కాబట్టి అటు ఇటు ప్లేట్స్ కోసమే ఒకటి ఒక ఇంచు ఎక్కువ తీసుకోవాలి తర్వాత ఒకటిన్నర ఎక్స్ట్రా తీసుకుంటున్నాను స్టిచ్చెస్కి స్టిచ్చెస్ మార్జిన్కి మొత్తానికి కలిపి వెట్టి తిరిగి నడుము కంటే ఒక రెండున్నర ఇంచెస్ ఇంచెస్ వరకు మనం ఇక్కడ ఎక్కువ అనేది తీసుకోవాలి లేకపోతే మనం హిప్ ఎంత తీసుకున్నామో దాని ప్రకారంగా పై సైడ్ మార్కింగ్ వేసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రైట్ లైన్ వేసుకొని ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి ఇలా ఈ విధంగా మనము ఈ యొక్క మార్కింగ్ అనేది వేసుకోవాలి దీనికి ఎక్స్ట్రా మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదండి దీనికి నేను ఇక్కడ రెండింటికి సెంటర్లో టక్సులు వేస్తున్నాను ఇలా సెంటర్ మార్కింగ్ తీసుకొని ఇక్కడ నాలుగించుల పొడవలో ఇలా చూపించే విధంగా టక్స్లనేవి ఇక్కడ వేసుకోవాలి ఈ రెండు మన యొక్క ఫ్రంట్ యొక్క పీసెస్ అయితే ఆ టక్స్ల దగ్గర నుంచి ఒక అర ఇంచు లోపలికి ఈ విధంగా చూయించే విధంగా డౌన్గా మార్కింగ్ వేసుకొని దాని డౌన్ ప్రకారంగా కట్ చేసుకోవాలి అప్పుడైతే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇప్పుడు ఏదైతే మార్కింగ్ వేసుకున్నానో అదే మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకున్నాను ఒక సైడు నా సైడ్ మాత్రం కట్ చేయలేదు ఫ్రంట్కి బ్యాక్ రెండింటికి ఒకేసారి కలిపి కట్ చేస్తాను మనకనేది క్రాస్గా పోకుండా క్లాత్ అనేది మనకు తెలుస్తుంది అలా ఉంచడం వల్ల ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇంకా ఇటు సైడ్కి వేసుకున్నాను తర్వాత ఈ యొక్క ఓపెన్స్ ఈ యొక్క ఓపెన్స్ రెండు కలిసేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ మనం కటింగ్ అనేది చేసేసుకుంటాను నేను తర్వాత ఇప్పుడు హిప్ కంటే ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్కి ఒక మూడున్నర ఇంచుల వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి కింది సైడ్ కరెక్ట్గా ఉంచుకున్నాను ఈ ఇక్కడ సైడ్ మాత్రం మన యొక్క హిప్కి ఇంకొంచెం బయటకి మూడున్నర మార్కింగ్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా హిప్ సైజ్ తక్కువగా ఉంటే రెండున్నర వరకు వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఎలాస్టిక్ వేస్తున్నాను వెనక సైడు అన్నప్పుడు మనకు లూజింగ్ కావాలి నేను ఇక్కడ మూడున్నర ఇచ్చాను కాబట్టి ఈ పై సైడ్ కూడా నేను మూడున్నర ఇస్తున్నాను ఒక అర ఇంచు అటు ఇటు అయినా కూడా పై సైడ్ సరిపోతుంది ఎందుకంటే మనం ఎలాస్టిక్ వేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం లూజింగ్ అనేది ఇచ్చుకున్నాను తర్వాత ఈ విధంగా చూపించే విధంగా స్ట్రైట్ లైన్ వేసుకొని ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి క్రోచ్ యొక్క భాగం ఈ విధంగా కార్నర్ల నుంచి ఒకటిన్నర వర దూరంలో ఇలా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి తర్వాత ఇక్కడ వెనక సైడ్ మనం కూర్చున్నప్పుడు అడ్జస్ట్ కావడానికి ఇక్కడ ఏదైతే ఇప్పుడు మార్కింగ్ వేసానో దానికంటే పై సైడ్కి ఒక ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను మీకు హిప్ సైజ్ కనుక ఇంకా ఎక్కువగా కనుక ఉంటే నాలుగు నాలుగున్నర వరకు కూడా వేసుకోవచ్చు నేను ఇంచులకు మార్కింగ్ వేసి కొంచెం స్టిచ్చెస్ ఫోల్డింగ్ చేయడానికి కావాలని ఒక మూడున్నర వేస్తున్నాను తర్వాత నా సైడు ఏదైతే ఉంటుందో అది క్రాస్గా తీసుకోవాలి ఇక్కడ మనం ఎక్స్ట్రా అనేది క్లాత్ తీసుకోకూడదు లేకపోతే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఒక కాలు పొడు ఒక కాలు పొట్టు వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి ఇప్పుడు బాటమ్కి ఇక్కడ మనం మూడున్నర ఇచ్చుకున్నాం కదా ఇక్కడ సైడు బాటమ్కి వచ్చేసరికి ఇక్కడ రెండున్నర ఇచ్చుకోవాలి ఇది తప్పకుండా రెండున్నర ఇచ్చుకోవాలండి ఎందుకంటే ఇదే మన యొక్క స్టిచ్చింగ్ యొక్క మార్జింగ్ మనం ముందు సైడ్ కరెక్ట్గా తీసుకుంటామో ఇక్కడ మాత్రమే తీసుకునే దాన్ని బట్టి మన యొక్క ప్యాంటుకి స్టిచ్ మార్జింగ్ అనేది ఉంటుంది తర్వాత ఈ విధంగా ఈ యొక్క స్కేల్ పట్టీతో ఈ విధంగా వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో దాని ప్రకారంగా ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా నేను కట్ చేసుకోలేదు కదా ఫ్రంట్కి బ్యాక్ని రెండింటిని కలుపుకుంటూ ఇక్కడ సైడ్ కట్ చేసుకోవాలి కొంచెం ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేటట్టుగా చూసుకొని ఇలా హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఇక్కడ తీసేసుకోవాలి ఆ తర్వాత కింది సైడ్ కూడా ఇంకా సేమ్ యాసిటీస్గా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఏ సైజు వారైనా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కటింగ్ కనుక చేసుకున్నారంటే కరెక్ట్గా వస్తుంది ఈ కటింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ నుంచి ఈ విధంగా క్లాత్ తీసుకున్నాను సెవెన్ అండ్ హాఫ్ పాకెట్ కోసం అయ్యండి తర్వాత పాకెట్ యొక్క లెంత్ పదమూడు పదమూడున్నర ఇంచుల వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను ఇది ఫోల్డింగ్లో క్లాత్ తీసుకున్నాను ఫోల్డింగ్లో కనుక లేకపోతే రెండు పీసెస్ తీసుకొని తర్వాత స్టిచ్ వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నుంచి ముందుగా ఈ యొక్క పీస్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు ఎక్కడైతే ఫోల్డింగ్ ఉంటుందో చూడండి ఇక్కడ సైడ్ ఫోల్డింగ్ ఉంది కదా అక్కడ సైడ్ క్లాత్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ ఓపెన్ సైడ్కి కొంచెం క్లాత్ తగ్గేటట్టుగా ఇలా చూపించే విధంగా కొంచెం రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి ఇలా ఇక్కడ కార్నర్లో రౌండ్ తిరగాలంటే ఒక రెండున్నర ఇంచుల వరకు ఉంటుంది తర్వాత ఇక్కడ నేను ఈ విధంగా ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది కట్ చేస్తున్నాను ఇక్కడ నేను స్టిచ్ వేస్తాను ఆ యొక్క మార్కింగ్ ఈ విధంగా నేను కటింగ్ అనేది చేశానండి పాకెట్ యొక్క లెంత్ పదమూడున్నర ఉంది విడితే వచ్చేసి పై సైడు ఏడున్నర ఎనిమిది ఇంచుల వరకు ఉంది ఇంతవరకు కటింగ్ వీడియో చూశారు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా స్టిచ్చింగ్ వీడియో కూడా చూడాలి అనుకుంటే మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే ఫాలో చేయండి నెక్స్ట్ వచ్చే అప్లోడ్ చేసే వీడియోస్ మిస్ కాకుండా ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్